ఆ ఇంటి గుమ్మం తొక్కను, వాళ్ళ వైపు చూడను, వాళ్ళు నాశనం అయిపోవాలి ఇలా కోరుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. జాగ్రత్త, అపకారాన్ని మనసులో ఉంచుకునేది నిజమైన ప్రేమ కానీ కాదు. ఎప్పటికప్పుడు క్షమించేలా ఆమేన్ చెప్పండి. ఆమేన్. తండ్రి చెప్పండి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి. అది క్రీస్తు ప్రేమ. స్తోత్రం కలుగును గాక. అపకారాన్ని మనసులో ఉంచుకొనదు. ఆమేన్ చెప్పండి. ఈ 40 సంవత్సరాల 30 సంవత్సరాల అనుభవాల్లో ఎన్ని రకాలైన మనుషులను చూసుకుంటూ వచ్చానో, ఎన్ని రకాలైన మాటలు విన్నానో, ఎన్ని రకాలైన నిందలు పడ్డానో, ఎన్ని రకాలైన అవమానాలు పడ్డానో, ఎన్ని రకాలైనటువంటి భయంకరమైన పరిస్థితులు కూడా నేను నడిచానో నాకు తెలుసు. ఒకవేళ అవే గనుక మనసులో ఉంచుకుంటే దేవుడు నన్ను ఆశీర్వదించేవాడు కాదు. నేను నేర్చుకున్న, మొదటి నుండి నేర్చుకున్న పాలసీ ఏంటంటే యెహోవా ఈరే. వదిలేద్దాం, ప్రభుకి వదిలేద్దాం. ఏదో రోజు నా దగ్గరికి వస్తారు తిరిగి. అలా వదిలేశాను. స్తోత్రం చెప్పడం సరే, గట్టిగా గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒకవేళ ఏదైనా మనసులో పెట్టుకుని కోపపడి ఇలా చేస్తే ఇంత టీమును, ఇంతమంది మనుషుల్ని ఇన్ని సంవత్సరాల నుండి నాతో ఉంచుకునేవాడిని కాదు. మనం ఏది విత్తుతామో అదే కోస్తాం. ప్రేమను విత్తాలి, ప్రేమను కోసుకోవాలి. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. నిజమైన ప్రేమను విత్తాలి. ఎవరైనా అపకారం చేసిన వాడిని కూడా ప్రేమించాలి, వాడికి కూడా మంచి చేయాలి. చెడ్డ మాట్లాడిన వాడికి కూడా మంచి చేయాలి. నేను హింసించే వాని కోసం ప్రార్థన చేయండి. ఎందుకో తెలుసు, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలవబడితిరు గనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషనైన చేయక వారిని దీవించుడి అని 1 పేతురు 3:9 చెప్తాడు. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. అపకారాన్ని మనసులో ఉంచుకోదు. తర్వాత దుర్నీతి విషయమే సంతోషపడక సత్యమందు సంతోషిస్తది నిజమైన ప్రేమ. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. దుర్నీతి విషయంలో సంతోషించకూడదు, అది నిజమైన ప్రేమ కాదు. సత్యం విషయమై సంతోషించేది నిజమైన ప్రేమ. తర్వాత అన్నిటినీ తాళుకొను. అన్నిటినీ తాళుకొను అనండి ఈ మాట. అన్నిటికీ తాళుకొను, కొంచెం గట్టిగా. అన్నిటికీ తాళుకొను అంటే ప్రతి సమస్యను కూడా ఎదుర్కొనేది నిజమైన ప్రేమ. అన్నిటినీ తాళుకోవాలి. తర్వాత అన్నిటినీ నమ్మును. చెప్పండి అన్నిటినీ నమ్మాలి, అది నిజమైన ప్రేమ. 3, తర్వాత అన్నిటినీ నిరీక్షించును. ప్రతి దానికి నిరీక్షణ, కనిపెట్టడం, ఎదురు చూడడం, అది నిజమైన ప్రేమ. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఆ తర్వాత అన్నిటినీ ఓర్చును. చెప్పండి అన్నిటినీ ఓర్పు అనండి ఈ మాట. ఓర్పు అనండి గట్టిగా. ఓర్చుకోవాలి, సమస్తాన్ని ఓర్చుకోవాలి. అది క్రీస్తు ప్రేమ. ఇక చివరి మాట, ప్రేమ ఎప్పటి వరకు ఉంటుంది? శాశ్వత కాలం ఉండును. ఈ రోజు చూపించి రేపు మారిపోయేది నిజమైన ప్రేమ కాదు. 2 రోజులు బాగుండి, 2 రోజులు మరలా కక్ష తీర్చుకునేది నిజమైన ప్రేమ కాదు. ప్రేమ శాశ్వత కాలం ఉండును. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రేమ శాశ్వత కాలము ఉంటుంది. కనుక ప్రేమను డెవలప్ చేసుకోండి, ప్రేమను డెవలప్ చేసుకోండి. నేను చెప్పే ఒక మాట ఏంటంటే, మీ ఇల్లు పరలోకంలా మారాలి అంటే ఈ 15 పాయింట్లు మీ గుండెల్లో ఉండాలి. ఆమేన్ చెప్పండి. స్త్రీలారా, పురుషులారా, ఒక హోంవర్క్ ఇస్తున్నారు, ఒక చార్టు స్కెచ్ కొనుక్కోండి. ఇంటికి వెళ్ళి 1 కొరింథీ 13:4-8 పాయింట్ల కింద రాయండి. ఆ చార్ట్ మీద రాయండి, ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రేమ దయ చూపించును, ప్రేమ మచ్చరపడదు, ప్రేమ డంభంగా ప్రవర్తించదు, ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ అమర్యాదగా నడవదు, ప్రేమ స్వప్రయోజనం విచారించదు, ప్రేమ త్వరగా కోపపడదు, ప్రేమ అపకారాన్ని మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమే సంతోషపడక సత్యమందు సంతోషిస్తుంది, ప్రేమ అన్నిటిని తాళుకొనును, అన్నిటిని నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని ఓర్చును, ప్రేమ శాశ్వత కాలం ఉండును. స్తోత్రం చెప్పండి. ఈ 15 పాయింట్లు రాసి అమలరా, వంట వండేటప్పుడు ఎదర గోడ మీద ఒకటి అంటించండి, గట్టి తిప్పినప్పుడల్లా ఒకటి చదవండి. స్తోత్రం చెప్పండి. హాల్లో ఒకటి పెట్టండి, బెడ్రూమ్లో ఒకటి పెట్టండి. పురుషులారా, మీ ఆఫీసులో ఒకటి పెట్టుకోండి. ఎక్కడ పడితే అక్కడ ఈ 15 మాటలు ఉంచండి. మిమ్మల్ని క్రీస్తులాగా మార్చేస్తాయి ఈ మాటలు. ఆమేన్ చెప్పండి హల్లెలూయా. క్రీస్తు వలె ఉండడానికి ఉపయోగపడే మాటలు. ఆమేన్ చెప్పండి. ఈ మాటలు మీరు నెరవేరిస్తే మీ ఇల్లు ఎలా ఉంటుంది చెప్పండి. పరలోకంలా ఉంటుంది అనండి ఈ మాట. మీ ఇల్లు ఎలా ఉంటుంది?
పరలోకంలో అంటది ఊరికనే కోప్పడిపోయి ప్రేమను పోగొట్టేసుకొని నరకంలాగా మార్చుకోకండి. మన ఇల్లు పరలోకంలో అవ్వాలన్నా నరకంలో అవ్వాలన్నా మన చేతుల్లోనే ఉంది. ప్రేమను విత్తండి, ప్రేమను కొయ్యండి, పరలోకాన్ని అనుభవించండి. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. నేను ఈరోజు ఇంకా ఎవరైనా ఆ ప్రేమ విషయంలో దైవీకమైన మనసు లేకుండా లోకానుసారమైన మనసులతో నడుస్తుంటే ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, నిజమైన క్రీస్తు ప్రేమ మీలోకి తెచ్చుకొని ప్రేమ క్షమిస్తుంది. చెప్పండి, ప్రేమ ఇంకెవరినైనా క్షమించకపోతే ఈరోజు క్షమించేసి విడిచిపెట్టేసి నిజమైన ప్రేమతో ప్రభువా నీ కొరకు ఎల్లప్పుడూ సాక్షిగా ఉంటానాయన, నీ కొరకు బ్రతుకుతానాయన అని సమర్పించుకొని అందరినీ ప్రేమించే మనసు తెచ్చుకొని ఆయనకు మేలు చేసిన కీడు చేసిన ప్రతి ఒక్కరిని క్షమించి ప్రతి ఒక్కరిని ప్రేమించి ప్రతి ఒక్కరిని చేరదీసి అందరితోనూ క్రీస్తు ప్రేమలో నడవండి. దేవుని యొక్క సన్నిధి ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటుంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుండగా ఎలా ఉండాలి? ప్రేమ, ప్రేమ కలిగి. చెప్పండి మొదటి మాట, ప్రేమ కలిగి. రెండు, సత్యము చెప్పుచు. క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలోనూ ఎదుగుదుము. స్తోత్రం, హల్లెలూయా. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి, హల్లెలూయా. మొదటి మాట ప్రేమ కలిగి. చెప్పండి మొదటి మాట ప్రేమ కలిగి. రెండవ మాటలోకి వద్దాం. సత్యము చెప్పుచు అనండి. ఈ మాట అంటే నిజం. సత్యం అంటే ఏంటి? నిజం. గట్టిగా చెప్పండి, సత్యం అంటే ఏంటి? నిజం. నిజం మాట్లాడాలి. ఎప్పుడైనా సరే క్రీస్తు పిల్లలు నిజమే చెప్పాలి, కానీ అబద్ధము మాట్లాడకూడదు అనండి. అబద్ధము గట్టిగా చెప్పండి. అబద్ధములాడు పెదవులు యెహోవాకు హేయములు. చాలామంది చాలా సులువుగా అబద్ధాలు చెప్పేస్తారు, అదొక శాపం. దేవుని సేవకునిగా చెప్తున్నాను, అబద్ధాలు మాట్లాడిన వారు బైబిల్లో శాపగ్రస్తులయ్యారు. అబద్ధాలు మాట్లాడకండి, అబద్ధాలు మాట్లాడకండి. అబద్ధం అసలు మాట్లాడకూడదు, నిజమే చెప్పాలి. కష్టమైన శ్రమైన మన నోట నుండి నిజమే కలగాలి, రావాలి, తప్ప అబద్ధం అనేది రాకూడదు. ప్రేమ కలిగి సత్యము పలుకుచు అనండి. మాట అది క్రీస్తు వలె ఉండుటకనే మాటకి రెండు మాటలు చెప్పాడు. క్రీస్తు వలె ఉండడానికి ఒకటి ప్రేమ కలిగి ఉండాలి, రెండవది సత్యము చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు. కొలసీలకు రాసిన పత్రిక 3:9 ఒక మాట చెప్పాడు, ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి అనండి. ఓ మాట గట్టిగా అనండి, కొంచెం గట్టిగా అనండి. సాధ్యమైనంత వరకు నోటి నుండి ఏమొస్తాయి? అబద్ధాలే. కొంతమంది ఎంత సులువుగా అబద్ధం ఆడేస్తారు. ఎక్కడికి వెళ్ళారు? ఇక్కడే ఉన్నానండి. ఒక గంట సేపు కనపడ్డా ఆయన, గంట సేపు కనపడలేదండి. దాని అర్థం ఏంటి? ఎక్కడికో ఇల్లు వచ్చాడని. గెహాజీ కూడా ఇలాగే చెప్పాడు, ఎక్కడికి వెళ్ళా? ఇక్కడే ఉన్నానండి. ఎక్కడికి వెళ్ళాను? నా ఆత్మ నీతో కూడా. దేవుని ఆత్మ మనతో ఉంటుందండి. మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా దేవుని ఆత్మ మనతో ఉంటుంది. అబద్ధం నువ్వు చెప్పవచ్చు, కానీ నిజం ఎరిగిన దేవుడు ఆయన. స్తోత్రం చెప్పండి, ఆయన నిజం ఎరిగిన దేవుడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి అబద్ధం మాట్లాడకూడదు. చాలా నష్టపోతాం, చాలా పోగొట్టుకుంటాం మన జీవితంలో. దేవుని గుడారములు అతిథిగా ఉండదగిన వాడు ఎవడో తెలుసా? ఆయన పరిశుద్ధ స్థలం ముందు నిలవదగిన వాడు ఎవడో తెలుసా? 15:1-2 చూద్దాం ఒకసారి. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన ఎవరండి నివసించేది? ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఆయన గృహములో అతిథిగా ఉండదగిన వాళ్ళు ఎవరు? 2 అందరూ చదవండి. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. ఎవరంట? గట్టిగానండి. నిజం మాట్లాడేవాళ్ళే దేవుని గృహంలో అతిథులుగా ఉంటారట. ఆయన గుడారములు అతిథులుగా ఉంటారట. ఆయన సన్నిధిలో నిలవదగిన వారు ఎవరంటే నిజం చెప్పేవాళ్ళు. అబద్ధం చెప్పేవాళ్ళు నిలబడలేరు, అబద్ధం చెప్పేవాళ్ళు నిలబడలేరు. అందుచేత అబద్ధం అనేది సైతాను దగ్గర నుండి వచ్చేది. ఆడి పేరు అబద్ధికులకు జనకుడు అనండి. ఆడి పేరేంటి? అబద్ధికులకు జనకుడు అంటే అబద్ధికులకు తండ్రి అని అర్థం. సైతానికి ఉన్న ఇంకో పేరు గట్టిగా చెప్పండి. అబద్ధికులకు తండ్రి. గట్టిగా చెప్పండి. ఓ దైవజనుడు చెప్పాడు, మనం తండ్రి అని పిలిచినప్పుడు ఇద్దరు పలుకుతారంట.
మనం నిజం మాట్లాడే వాళ్ళం అయితే పరమతండ్రి అనగానే పరమతండ్రి పలుకుతాడట. మనం అబద్ధాలు మాట్లాడే వాళ్ళం అయితే తండ్రి అనగానే ఆడు పలుకుతాడంట, ఏంటి నా కొడుకు అని. నీకు తండ్రి ఎవడో చూసుకో, అబద్ధాలు మాట్లాడేవాడు అయితే నీకు సైతాను తండ్రి, ఆడు పలుకుతాడు. అర్థమైందా? నువ్వు అబద్ధాలు మాట్లాడేవాడు అయితే నీకు సైతాను తండ్రి, ఆడి పిల్లోడు నువ్వు, ఆడి కుమార్తెవు నువ్వు. అందుచేత నిజం పలుకుతున్నావా, అబద్ధాలు మాట్లాడుతున్నావా? ఒకసారి ఆలోచించి, అబద్ధాలు మాట్లాడకూడదు. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మత్తయి సువార్త 5:37 ప్రభు ఒక మాట చెప్పారు, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి. వీటికి మించినది, అందుకే అన్నాను సైతాను గాడు దీనికి తండ్రి అని. అర్థమైందా? నీ మాట మరలా చెప్పండి, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను. వీటికి మించినది ఎక్కడుండి వచ్చింది? అబద్ధాలకు తండ్రి ఎవడు? సైతాను. వాడి దగ్గర నుండి వచ్చే మాటలు ఇవన్నీ. అందుకని సైతానికి లొంగిపోయావా? సైతాను మాటలే నీ జీవితంలో నడుస్తున్నాయా? దేవునికి ప్రతినిధిగా బ్రతుకుతున్నావా? సామెతలు 21:23 నోటిని నాలుగును భద్రము చేసుకుని వాడు శ్రమల నుండి అది. అర్థమైందా? నోటిని నాలుగును భద్రం చేసుకోవాలి, నిజాలు పలకాలి, యథార్థం మాట్లాడాలి, మంచి మాట్లాడాలి, ప్రేమ మాట్లాడాలి. అలా మన నోటి నాలుక ఉంటే మన ప్రాణం కాపాడబడుతుంది. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. మనకు తెలుసు అపొస్తలుల కార్యం 5:1-11 అననీయ సప్పీరాల జీవితం. ఎందుకు చచ్చిపోయారు ఇద్దరో? అబద్ధం ఆడారు. చెప్పండి ఏం చేశారు? అబద్ధం ఆడారు. అబద్ధం ఆడటం వల్ల వచ్చే పర్యవసానం ఏంటి? ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఇద్దరు అపొస్తలుల పాదాల దగ్గరే తమ ప్రాణాలు విడిచిపెట్టేశారు, చచ్చిపోయారు, శాపం. అందుకని నేను అంటున్నాను, అబద్ధం ఆడే వారి ఇంటిలో ఏముంటది? శాపం ఉంటుంది. అబద్ధాలు మాట్లాడే వాళ్ళ జీవితంలో శాపం పనిచేస్తుంది. జాగ్రత్త. అనారోగ్యాలు వస్తాయి, జాగ్రత్త. బలహీనతలు వస్తాయి, జాగ్రత్త. 2 రాజుల గ్రంథం 5:5 అబద్ధం ఆడాడు గెహజీ. ఎక్కడికి వెళ్ళావు గెహజీ? ఎక్కడికి వెళ్ళేదయ్యా? ఇక్కడే ఉన్నాను. అన్యాయపు సిరిని సంపాదించి, అక్రమంగా డబ్బు సంపాదించి నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నానని అబద్ధం ఆడిన కారణాన అతను అబద్ధానికి పర్యవసానంగా దేవుడిచ్చిన బహుమతి ఏంటి? కుష్టరోగం, కుష్టి వ్యాధి, ఆరోగ్యాలు పాడైపోతాయి, అనారోగ్యాలు వచ్చేస్తాయి, జాగ్రత్త, జబ్బులు వచ్చేస్తాయి, ఇళ్లలో శాపం ప్రారంభమైపోతుంది. అబద్ధాలు మాట్లాడి అన్యాయపు సిరిని సంపాదిస్తే గెహజీలాగా మారిపోతాం. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, హృదయపూర్వకంగా నిజము పలుకువాడి ఆయన గృహములో అతిథిగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. చెప్పని గట్టిగా హల్లెలూయా. సామెతలు 13:2-3 చూద్దాం. నోటి ఫలము చేత మనుషులు మేలును అనుభవించును. మేలు కూడా ఎలా వస్తుందంట? నోటి ఫలముతోనే వస్తుంది. తర్వాత విశ్వాసఘాతకులు బలత్కారము చేత నశించుదురు. తర్వాత తన నోరు కాచుకొని వాడు తన్ను కాపాడుకొనును, ఊరక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. ఊరికనే మాట్లాడకూడదు, ఏది పడితే అది మాట్లాడకూడదు. కొంతమందికి ఈ నాలుగుతో ఉన్నటువంటి ఒక జబ్బు ఏంటంటే అబద్ధాలు కల్పించి మాట్లాడటం, లేనిపోని చెప్పడం, గాసిప్స్. అన్ని కార్ల కన్నా స్పీడ్గా వెళ్ళే కారు ఏంటి? పొకారు. చెప్పండి ఏ కారు? కొంచెం గట్టిగా చెప్పండి. కొంతమందికి ఇది ఒక అలవాటు, ఉన్నా లేకపోయినా ఆడి మీద ఏదోటి కల్పించి మాట్లాడటం, ఏదోటి క్రియేట్ చేయటం, ఏదోటి ఆడికి అనిపిస్తే ఈడే కథ, ఈడే దర్శకత్వం, ఈడే అన్నీ, మొత్తం అన్ని సినిమా తీసేస్తాడు మొత్తం. అసలు చూడ్డం, ఆడికి తెలియదు ఏమండి, వాడికి ఏం సంబంధం ఉండదు. మరి ఏంతో ఆడికి అనిపిస్తుంది ఇలాగా, ఇలా జరిగిందంటే ఇడు ఇలా చేసుంటాడు, ఇలా చేసుంటాడని అనిపించడమే ఆలస్యం. వీడు కథ తయారు చేసేస్తాడు వెంటనే మొదలెట్టు. ఊహలు ఊహించేసుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి వాడికి ఆడే శ్రమ తెచ్చి పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. జాగ్రత్త, కల్పనా కథలు చేయకండి. నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఒక వ్యక్తి తప్పు చేస్తే దేవునికి లెక్క అప్పు చెప్పుకుంటాడు. చెప్పండి, ఆ వ్యక్తి తప్పు చేస్తే దేవునికి? అసలు తప్పు చేసినా మనం మాట్లాడకూడదు, మనకు పని లేదు, మనకు సంబంధం లేదు. తప్పు చేయకుండా అసలు
అసలు మాట్లాడకూడదు. అర్థమైందా? తప్పు చేసిన దేవుడు వదులుతాడా? చెప్పండి గట్టిగా. నీ సోదరుడు అయితే నువ్వేం చేయాలి? తన పక్కకు తీసుకెళ్ళి కూర్చోబెట్టి, బ్రదర్ మీరు చేస్తున్నది అంత మంచి పని కాదు, వాక్యానుసారంగా తప్పు అనిపిస్తుంది, దేవుని ప్రేమతో మీకు చెప్తున్నాను అని సరిచేసే క్రమంలో చెప్పాలి. కానీ అలా చెప్పరు. కొంతమంది ఊరంతా పబ్లిసిటీ చేస్తారు, వాళ్ళకి చెప్తారు, వీళ్ళకి చెప్తారు, వాళ్ళ చెవులు కొరుకుతారు, వీళ్ళ చెవులు కొరుకుతారు, ఆ ఇంటికి వెళ్తారు, ఈ ఇంటికి వెళ్తారు. ఇంత బాగా ఏసే సువార్త చెప్తే ఎంత బాగుండో అనిపిస్తుంది. అవి రావు మనకి. వాళ్ళ మీద, ఏడ మీద, పక్కింటి వాళ్ళ మీద, వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద, వాళ్ళ కజిన్స్ మీద, వాళ్ళ చుట్టాల మీద, వాళ్ళ బంధువుల మీద రకరకాల గాసిప్స్ అన్నీ, పుకార్లన్నీ చెలరేగించి వాళ్ళ కాళ్ళే మాట్లాడి చివరికి కష్టాల్లో పడేది ఎవర్రంటే మాట్లాడినోడే, మాట్లాడినోడే కష్టాల్లో పడతాడు చివరికి. ఆ మాటలే చెప్తున్నాడు ఇక్కడ. నోటి ఫలము చేత మనుషులు మేలును అనుభవిస్తారు, విశ్వాసఘాతకులు బలత్కారం చేత నశిస్తారు. తన నోరు కాచుకుని వాడు తనను కాపాడుకుంటాడు, ఊరక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకుంటాడు. ఊరికనే మాట్లాడకూడదు. మనుషుల మీద లేనిపోని కథలు అల్లకూడదు, లేనిపోని మాటలు చెప్పకూడదు. ఎవడు పాపానికి వాడు పోతాడు. మనం జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. 19వ కీర్తన 14వ వచనంలో కీర్తనకారుడు అంటున్నాడు ఒక మాట, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారములగునుగాక. ఏమండి గుండె మీద చేసుకుని ఈ మాట చెప్పగలరా? ప్రభు నా నోటి మాటలు, నా హృదయ ధ్యానాలు నీ దృష్టికి అంగీకారములు అగునుగాక. అంత ప్లెయిన్గా ఉన్నాయా మన మాటలు, మన హృదయ ధ్యానాలు? భక్తుడు అంటున్నాడు ఈరోజు నువ్వు కూడా చెప్పగలగాలి, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానాలు నీ దృష్టికి అంగీకారములు అగునుగాక. ఏమంటే అక్కడ హృదయానికి నోటికి లింక్ పెట్టాడు. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానాలు అన్నాడు. ఎందుకో తెలుసా? హృదయము నిండుకొనిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది. మన హృదయంలో ఏది నిండిపోతే అది మాట్లాడుతుంది. మన హృదయము చెత్తతో నిండిపోయింది అనుకోండి, నోట్లో ఏ మాటలు వస్తాయి? చెత్త మాటలు వస్తాయి. మన హృదయం పాపంతో నిండిపోయింది అనుకోండి, ఏ మాటలు వస్తాయి? పాపపు మాటలు వస్తాయి, చెడుగు మాటలు వస్తాయి. అందుకని జాగ్రత్తగా ఉండాలి. ఎందుకో తెలుసా? మనం పలికే ప్రతి మాటకు ఒక రోజున విమర్శ దినమందు లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాము. క్రైస్తవుడికి ఆ భయం కూడా ఉండాలి. మన నోటి మాటలకి లెక్క చెప్పాలి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36-37 వచనాలు. నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. ఈ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నందుదువు, నీ మాటలను బట్టి అపరాధి అని కూడా. అది తీర్పులో నీవు నీతిమంతుడిగా నిలబడబోతున్నావా, అపరాధిగా నిలబడబోతున్నావా? నీ మాటలను బట్టే నీవు నీతిమంతుడు అని తీర్పు పొందుతావు, నీ మాటలను బట్టే నువ్వు అపరాధివని తీర్పు పొందబోతున్నావు. కనుక నీ మాటలు వ్యర్థంగా మాట్లాడితే అపరాధివి అవుతావు, నీ మాటలను దేవుని దృష్టికి అంగీకారములుగా ఉంటే నీతిమంతుడుగా తీర్పు పొందుతావు. ఎలాంటి మాటలు పలుకుతున్నావు ఆలోచన చేయాలని ప్రభు పేట మనం యోబు గురించి ఇచ్చిన సాక్ష్యం మనలో ఉండాలి. యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. చదవండి ఆ మాట, యోబు నోటి మాటతోనైనను పాపం చేయలేదు. అర్థమైందా? భార్య అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడి చచ్చిపోవాయా, ఎందుకు వచ్చింది? ఇంకేం దేవుడు చావు అంటున్నా సరే, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడొద్దు. మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడొద్దు అన్నాడు. కానీ మూర్ఖురాలా అన్నాడా? అందుకే అన్నాడు దేవుడు, కనీసం మూర్ఖురాలు అని అంటాను కూడా ధైర్యము చెయ్యలేదు. ఒక్క మాటతో కూడా అతడు పాపము చెయ్యలేదు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అదే మనల్ని వదిలితే ఎన్ని బూతులు మాట్లాడతాం, ఎన్ని తిట్లు తిడతాం, ఎంత అపహాస్యం చేస్తాం, అవతలో నిన్ను నిందిస్తాం. జాగ్రత్త, మన నోటి మాట వలన విమర్శ దినమందు మనము నిలబడవలసిన వారమై ఉన్నాం, లెక్క చెప్పవలసిన వారమై ఉంటున్నాం. స్తోత్రం చెప్పండి హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. అందుకే ప్రభు అన్నాడు, ప్రేమ కలిగి సత్యము పలుకుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయంలోనూ
ఎదుగుదుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకి ఈరోజు నీ పెదవులు అపవిత్రమైన పెదవులుగా ఉండి వాళ్ళు నిందించాను, వీళ్ళు నిందించాను, ప్రేమ లేదు, కోప్పడిపోయాను, అపవిత్రాత్మ నాలో పట్టేసింది, అపరాధిగా ఉన్నాను అని అనిపిస్తే యెషయా గ్రంథం 6:5 ప్రకారం యెషయా కన్నీరు కార్చినట్టు కార్చు. ఏమని తెలుసు? అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలవాడను, అయ్యా అపవిత్రమైన పెదాలు కలవాడినయ్యా, నన్ను రక్షించండి, నాపై నీ కృప చూపించండి అని ప్రభు సందులో ప్రార్థన చెయ్యాలి. స్తోత్రం కలుగునుగాక. సామెతలు 23:16 ఒక మాట ఉంది, పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించును, పాపులను చూచి నీ హృదయమందు మచ్చర పడకము, నిత్యము యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. తర్వాత యాకోబు పత్రిక 3:4 గురించి భక్తుడు అనేకమైన విషయాలు చెప్పాడు. 2:12 అనేక విషయములలో మనమందరం తప్పిపోచున్నాము, ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందు ఉంచుకునగలిగిన. అర్థమవుతుందా? నిన్ను నీవు స్వాధీనపరచుకోవాలంటే మాటను స్వాధీనపరచుకోవాలట. ఆమేన్ చెప్పండి. నీ మాట స్వాధీనంలో ఉంటే నీ చేతిలో నువ్వు ఉంటావు. ఆమేన్. 3:3 గుర్రములు మనకు లోబడుటకై నోటికి ఏమేస్తాం? కళ్ళి వేస్తాం. మనకు మనం లోబడాలంటే నోటికి ఏమేయాలి? కళ్ళు వేయాలి. 4:4 ఓడలను కూడా చూడుడి, అవి ఎంత గొప్పవై పెనుగాలికి కొట్టుకుపోబడినను, ఓడ నడుపు అని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత, ఒక చిన్న చుక్కాని చేత ఓడని ఎలా దిప్పేస్తాడో. 5:5 అలాగుననే నాలుగు కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడున. తర్వాత మాట గట్టిగా చదవండి. ఎంత కొంచెము నిప్పు, ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టేస్తుంది. అమ్మోయ్ అంటున్నారా, కొంచెం నిప్పు అడివంత తగలెట్టేది కదా. మన నాలుగు ఎలాంటిదంట? నిప్పు లాంటిదంట. 6:6 నాలుక అగ్నియే బాబోయ్. ఇల్లు కోల్చాలన్నా, ఇల్లు నిలబెట్టాలన్నా దేని చేతిలో ఉంది? నాలుగు చేతిలో ఉంది. కొంపలు తగలెట్టేస్తుంది ఇదే నాలుక. పక్కనలతో గొడవలు పెట్టించేస్తుంది, అందరితోనూ సమాధానం లేకుండా చేసేస్తుంది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ప్రేమకు బదులు పగల పెంచేస్తూ ఉంటుంది నాలుక. ఆ చదవండి. నాలుక అగ్నియే, నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగ చేచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. 7:7 మృగ పక్షి సర్ప జలచరములు ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలును, సాధు ఆయన గాని. అర్థమైందా? జంతువులన్నీ మన మాటకు లోబడతాయి, కానీ తర్వాత మాట, ఏ నరుడును నాలుకను సాధు చేయ నేరడు, అది మరణకరమైన విషయముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే. అర్థమవుతుందా? మన నాలుకను మనం స్వాధీనం చేసుకోలేకపోతున్నాం. తర్వాత మాట, దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతించు. ఇక్కడ జాగ్రత్తగా చదవండి, గట్టిగా చదవండి. దీనితోనే తండ్రి అయిన ప్రభువుని స్తుతింతము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను కూడా శపింతము. అర్థమైందా? రెండిటికి ఈ నాలుకే. ఓ పక్కన ఆహాహాలేలుయా అని ప్రార్థన చేస్తాం, ప్రభువా నా పక్కింటోడు నాకు చాలా దుర్మార్గ పనులు చేస్తున్నాడు, ఈరోజు వాడు బండేసుకుని బయటికి వెళ్తున్నాడు, లారీ గుద్దేయాలి, వాడు చచ్చిపోవాలనైనా, నీ నామంలో శత్రువులను దవడ ఎముక ఎరగొట్టువాడు నీవే అని ప్రార్థన చేసేస్తాడు. ఓ ప్రక్కనంట దేవుణ్ణి స్తుతిస్తాడు, మరో ప్రక్కన మనుషులను శపిస్తాడు. ఇది దేంతో పోల్చాడు చూడండి ఒకసారి. తర్వాత ఒక్క నోట నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును, నా సహోదరులారా ఇలాగు ఉండకూడదు. 11 నీటి బుగ్గలో ఒక్క జల నుండి ఏ తీయని నీరును చేదు నీరును ఊరునా. ఇంటికాడ పంపులో నీళ్లు పడతారు కదా, ఆ పంపు దగ్గర ఎవరైనా 2 బిందులు 2 బకెట్లు ఇలా జాయింట్గా పెడతారా? ఈ పక్కన మంచి నీళ్లు, ఈ పక్కన ఉప్పు నీళ్లు వస్తాయని 2 బకెట్లు జాయింట్గా పెడతారా? వస్తాయా? ఒకే పంపు నుండి తీయని జలము చేదు జలం వస్తాయా? రావు. మరి ఒకే క్రైస్తవు నోట నుండి 2 ఎందుకు వస్తున్నాయి? ఎందుకు వస్తున్నాయండి? ఇటు పక్కన అబద్ధం, ఈ పక్కన నిజం, ఈ పక్కన దేవుడు, ఈ పక్కన దుర్మార్గం, ఈ పక్కన పుకార్లు, ఈ పక్కన పాటలు,
ఏంటిది? తర్వాత మాట చూడండి. నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలీవ పండ్లైనను ద్రాక్ష తీగను అంజూరపు పండ్లైనను కాయున కాస్తాయా? చెప్పనమ్మా, అంజూరపు చెట్టుకి ఒలీవ పండ్లు కాస్తాయా? ఏ పండ్లు కాస్తాయి? అంజూరపు చెట్టు పండే కాయాలి, ద్రాక్ష తీగకి అంజూర పండ్లు కాయ, ద్రాక్ష పండ్లే కాయాలి. మరి క్రీస్తు బిడ్డలకి ఏ పోలికలు రావాలి? క్రీస్తు పోలికలే రావాలి. సైతాన్ పోలికలు ఎందుకు వస్తున్నాయి? మీరు క్రీస్తు బిడ్డలయ్యి ఉండి అబద్ధాలు ఎందుకు మాట్లాడుతున్నారు? పుకార్లు ఎందుకు పుట్టిస్తున్నారు? ఎందుకు లేనిపోని చెడ్డ మాటలు పలుకుతున్నారు? వాళ్ళ మీద వీళ్ళ మీద ఎందుకు విషం చల్లుతున్నారు? ఎందుకు నోటిని నాలుకను స్వాధీనపరుచుకోలేకపోతున్నారు? అదే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. మనం ద్రాక్ష, నిజమైన ద్రాక్షవల్లి అయిన యేసు ప్రభుకి నిజమైన ద్రాక్ష తీగలం. ఆమేన్. నా యందు ఎవడు నిలిచి ఉండునో, ఎవని యందు నేను నిలిచి ఉందునో, వాడు బహుగా ఫలిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాటలాడుచుండగా ఒక్కసారి మీరు హృదయాన్ని పరీక్షించుకోండి. మనం ఎలాగున్నాం? మనం ఎలాగున్నాం? మన జీవితం ఎలాగుంది? మన నాలుకను భద్రం చేసుకుంటున్నామా? ప్రేమ కలిగి సత్యం పలికి క్రీస్తు లాగా మనం బ్రతుకుతున్నామా? ఒకసారి పరీక్షించుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో ముందు కొనసాగుదాం. అలాంటి కృపచేత దేవుడు మనల్ని నడిపించునుగాక. తలవంచండి, కళ్ళు మూసుకోండి, కుడి చేయి పైకెత్తండి. ఒక మాట ప్రార్థన చేయండి. ప్రభువా, వాక్యానుసారమైన జీవితం నాకు దయచేయండి. ఇంతవరకు స్పష్టంగా నాతో మాట్లాడారు. ఒకవేళ నా జీవితంలో నీ ప్రేమ లేనివానిగా నేను బ్రతుకుతున్నానేమో, దైవీకమైన ప్రేమకు దూరంగా జీవిస్తున్నానేమో, ప్రభువా నన్ను క్షమించండి. యేసు నన్ను క్షమించండి. సత్యము పలకలేని నాలుక చేత ఒక ప్రక్కన అబద్ధాలు ఆడుచు, ఓ ప్రక్కన మోసపూరితమైన మాటలు మాట్లాడుచు నీకు దూరంగా బ్రతుకుతున్నానేమో, నన్ను క్షమించండి. నన్ను క్షమించండి యేసయ్యా, నన్ను క్షమించండి అయ్యా. హృదయపూర్వకంగా యేసయ్యకు కృతజ్ఞతలు చెప్పండి. ప్రభు, నాతో మాట్లాడినందుకు నీకు వందనాలైనా, నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభు, నన్ను దర్శించినందుకు నీకు వందనాలు ప్రభు. నేను వాక్యానుసారంగా జీవించాలయ్యా, నేను వాక్యానుసారంగా బ్రతకాలయ్యా. నన్ను దర్శించండి యేసయ్యా, నన్ను దర్శించండి నాయన. నీ ముఖ కాంతిలో నా జీవితాన్ని ప్రకాశింపచేయండి, ప్రకాశింపచేయండి. వాక్యానికి వ్యతిరేకంగా నేను ఉండకూడదు నాయన. నన్ను ఆశీర్వదించండి, నన్ను ఆశీర్వదించండి. పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడారు, ప్రభు మనల్ని దర్శించారు. ఈ ఉదయకాల సమయమందు అయ్యా దేవుని వాక్యం చేత నేను సంధించబడ్డాను. ప్రభు నాతో మాట్లాడారండి. ప్రేమ విషయంలో, సత్యము పలికే విషయంలో ఇంకా ఎక్కడో చిన్న చిన్న లోపాలు నాలో కనపడుతున్నాయి. దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి. నన్ను నేను సరి చేసుకుంటాను అన్నవారు మీ కుడి చేయి పైకెత్తండి. మీకోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన దేవా, చేతులు ఎత్తిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. వాక్యానికి లోపడ్డారు కనుక వారి చేతులు పైకెత్తారు. మీరు చూడాలి నాన్న, మీరు చూడాలి ప్రభువా, మీరు దర్శించాలయ్యా, మీరు మాట్లాడాలయ్యా, మీ అద్భుతాలు జరిగించాలి. నీ కృపతో బలపరచండి. ప్రతి విరోధమైన ఆత్మ యేసు అధికారం కలిగిన నామమున లయమైపోవునుగాక. నీ ఆత్మతో దర్శించండి, నీ కార్యాలు జరిగించండి. మీరే మహిమను పొందండి. నీ కొరకు సాక్షులుగా నిలబెట్టుకుని బలపరచండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 8007777333 మరియు 8008
7774444.